స్టార్ట్ చేయి. ఈ వీడియో చూస్తున్న చిన్నారులందరికీ శుభోదయం. ఎప్పట్లాగే మనం 3వ తరగతి 2వ పాఠ్యాంశం గురించి చర్చించుకోవడానికి నేను వచ్చాను. మొదటి పాఠ్యాంశం మధురం మధురం, 2వ పాఠ్యాంశం ఆ పాఠ్యాంశం పేరేంటి, ఆ పాఠ్యాంశంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, ఆ కథ ఏంటో మిమ్మల్ని కొన్ని ప్రశ్నల ద్వారా నేను అడుగుతాను. ఆ పాఠ్యాంశం పేరేంటో మీరే తెలుసుకొని నాకు చెప్పండి. మీరు నా ఎదురుగా ఉంటే గనక నేను మిమ్మల్ని ప్రశ్నలు అడిగేదాన్ని, మీరు చక్కగా సమాధానం చెప్పేవాళ్ళు. ఎవరెలా సమాధానాలు చెప్తున్నారు అన్నది కూడా నేను ఒకసారి మిమ్మల్ని పరీక్షించుకున్నాను. అయితే ఇప్పుడు చూడండి, నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను ఈ పాఠ్యాంశానికి సంబంధించి. మనకి అనుకోకుండా ఏమైనా చిన్న చిన్న ప్రమాదాలు కానీ అపాయాలు కానీ వచ్చాయనుకోండి, మనం ఎలా బయటపడతాం, ఎలా ఆలోచిస్తాము? అలాగే అమ్మా నాన్నకు తెలియకుండా కానీ, ఉపాధ్యాయులు తెలియకుండా కానీ చిన్న చిన్న తప్పులు చేశారనుకోండి, దాన్ని మనం ఎలా ఆలోచిస్తాము? ఆ ఆపదల నుంచి బయటపడడానికి కానీ, ఆ తప్పుల నుంచి బయటపడటానికి కానీ మనం ఎలా ఆలోచిస్తాము? చూడండి, ఒకసారి గట్టిగా ఆలోచించండి. తెలివిగా ఆలోచిస్తాము అని అంటాము. ఇలా తెలివిగా ఆలోచించడానికే తెలివిగా ఆలోచిస్తున్నారు, తెలివిగా ఆలోచించి వాళ్ళు బాగా సక్సెస్ అయ్యారు, అలా ఇలా అనేదాన్ని తెలుగులో చక్కగా ఉపాయంతో ఆలోచించారు, ఉపాయము అని అంటాం. అయితే ఇప్పుడు అర్థమైందా నేను చెప్తున్న పాఠ్యాంశం పేరేంటో? ఉపాయము. ఇప్పుడు నేను చెప్తున్న పాఠ్యాంశం పేరు ఉపాయము. అంటే ఉపాయం అంటే తెలివిగా ఆలోచించి ఏదైనా ఏ సమస్య నుంచి అయినా బయటపడచ్చు. ఇక్కడ మనకు 2వ పాఠ్యాంశం వచ్చి ఉపాయము అనే ఒక కథ. ఈ కథ ఏంటి, ఈ కథలో ఉన్న విషయాలు ఏంటి, ఈ కథలో పక్షులు ఉపాయంతో ఆలోచించి ఎలాంటి సమస్య నుంచి బయటపడి, ఇవన్నీ మీకు ఇప్పుడు ఒక కథ ద్వారా వివరించబోతున్నాను. చూడండి, ఇక్కడ మన కథలో ఒక కాకి, పాము ఇవి ఉన్నాయన్నమాట. చూడండి, ఒక నదీ తీరాన మనం కథలోకి ప్రవేశిస్తే గనక, మొట్టమొదటిగా చెప్తున్నాను చూడండి, శ్రద్ధగా వినాలి, మనకి ఇప్పటి నుంచి అర్థాలు, వ్యతిరేక పదాలు, ప్రశ్నకి జవాబులు అన్నీ వస్తాయి. ప్రతి ఒక్కదానికి మీరు జవాబులు తెలుసుకుని ఉండాలి. మళ్ళీ మనకి స్కూల్ ఎప్పుడు రీఓపెన్ అయితే అప్పుడు నేను చక్కగా మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాను, ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాలి. అలా చెప్పాలి అంటే ముందుగా మనం కథ శ్రద్ధగా వినాలి. చూడండి, మన 2వ కథ వచ్చి ఉపాయం చెప్పుకున్నాం కదా. ఈ కథలో ఒక నదీ తీరాన ఒక నది ఉంది. ఆ నదీ తీరాన ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఒక కాకి గూడు కట్టుకుని తన పిల్లా పాపలతో హాయిగా, ఆనందంగా, సంతోషంగా జీవిస్తూ ఉంది. అయితే చూడండి, ఇక్కడ పక్షులు చెట్టు మీద ఎందుకు గూడు కట్టుకునేయాలని మీకు డౌట్ రావచ్చు. మనం అందరం ఎక్కడుంటున్నాం, ఇళ్లలో అమ్మా నాన్నతో కలిసి ఉంటున్నాం అన్నమాట. కానీ పక్షులు ఏం చేస్తాయంటే చిన్న చిన్నగా ఇలా పుల్లలన్నీ సేకరించి అవి చాలా తెలివిగా ఇలా చెట్టు, పెద్ద పెద్ద చెట్లు చూసుకుని ఆ చెట్లు కొమ్మల మీద చక్కగా ఇలా గూడు కట్టుకుని అక్కడ నివసిస్తూ ఉంటాయి. అంటే చూడండి, ఎండైనా వానైనా అవి కూడా జీవించడానికి కావాలి కదా, ఒక ఇల్లు కావాలి కదా, కాబట్టి అలా గూడు కట్టుకున్నాయి. గూడు కట్టుకుని ఈ కాకి రోజు ఏం చేసిందంటే అక్కడే గుడ్లు పెట్టేది. కాకి ఈ చెట్టు కొమ్మ మీద తను ఏర్పరచుకున్న ఇలాంటి ఒక గూడులో చక్కగా గుడ్లు పెట్టి బయటకు ఉంది. ఆ గుడ్లు తర్వాత పిల్లలుగా మారిపోయినాయి. చూడండి, కాకి ఇక్కడ ఉంది, కాకి పిల్లలు, కాకి గుడ్లు ఇక్కడున్నాయి. ఈ చెట్టు కిందనే ఒక పెద్ద పుట్ట ఉంది. ఆ పుట్టలో నుంచి ఒక పాము, చూడండి ఒక పాము ఉంది, పెద్ద పాము. ఈ పాము ఏం చేసేదంటే, పాముకు కూడా ఆహారం కావాలి కదా, కాకికి కూడా ఆహారం కావాలి కదా, మనకి కూడా ఆహారం కావాలి కదా. మనకు ఆహారం కావాలంటే మనం ఏం చేస్తాము, అమ్మా నాన్న చక్కగా మన ఫేవరెట్ ఫుడ్ ఏది, మనకి ఇష్టమైన అన్నం ఆహారం కానీ ఏదైనా ఉంటే కనుక అమ్మా నాన్న చక్కగా మనకు కావాల్సినవన్నీ చేసి పెట్టేస్తారు. చూడండి, ఇక్కడ కాకి పిల్లల కోసం, పాపం చిన్న చిన్న పిల్లలు అన్నమాట, ఈ పిల్లల కోసం ఆహారం తీసుకురావడానికి, ఆహారం అంటే తిండి, ఏదైనా గింజలు కానీ అలా ఏరుకొని వద్దామని, చిన్న చిన్న పిల్లలు కదా ఇవి బయటకు వెళ్ళలేవు కదా అని కాకి రోజు బయటికి ఇలా చక్కగా ఎగురుకుంటూ బయటకు వెళ్ళిపోయేది. ఇదే సమయంగా చూసిన ఈ పాము ఏం చేసేదంటే, ఈ పుట్టలో నుంచి ఇలా బయటకు వచ్చేసి ఇక్కడ ఈ చెట్టు మీద నుంచి, చూడండి ఇక్కడ ఇలా పాగుకుంటూ పైకి పోయి, పాపము కాకి గూడు
ఈ గూడు ఏదైతే ఉందో ఇక్కడ ఈ గూట్లో ఉన్న ఈ పిల్లల్ని ఈ గుడ్లని రోజు తినేస్తూ ఉండేది. మన అమ్మ నాన్న చూడండి, మనకి ఏదైనా కొంచెం ఏదన్నా కోల్డ్ వచ్చినా జ్వరం వచ్చినా ఎంత బాధపడిపోతారు. అలాంటిది పాపము ఆహారం తీసుకొచ్చి నా పిల్లలు పోషించుకోవాలని అలా బయటకు వెళ్ళింది కాకి ఇలా వచ్చి చూసుకునేసరికి ఆ గూట్లో ఏమీ లేవు, బాధపడిపోతూ విచారంతో ఉండేది. చూడండి, విచారం అంటే దిగులు. ఇక్కడ మీకు ఇక్కడ చూడండి, విచారం అంటే దిగులు. మీరు అర్థాల్లో ఇవి కూడా నేర్చుకోవాలి. నేను మిమ్మల్ని మళ్ళీ అడుగుతాను, విచారం అంటే దిగులు, తీరము అంటే ఒడ్డు. ఇందాక తీరా నా చెప్తుందన్నా కదా, తీరము అంటే ఒడ్డు, విచారము అంటే దిగులు. బాగా విచారిస్తూ ఉండేది ఈ కాకి. అయితే ఒకరోజు నిజంగా చూడండి, ఏదన్నా అనుకోకుండా మనకు కష్టం వస్తే అలాగే కూర్చుండిపోతామా? లేదు కదా. ఏ నిజంగా కష్టాలు అందరికీ వస్తాయి, కానీ అలాంటప్పుడు మనం చేయాల్సిందేంటి? ఉపాయంతో ఆలోచించాలి. అంటే తెలివిగా ఆలోచించాలి. తెలివిగా ఆలోచించి మంచి మనసుతో ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే ఎలాంటి సమస్యల నుంచి అయినా బయటపడచ్చు. అయితే కాకి ఇక్కడ ఎలా ఆలోచించిందో చూడండి. ఒకరోజు ఆలోచిస్తూ ఆలోచిస్తూ దాని మనసులో ఒక ఉపాయం తట్టింది. ఆ ఉపాయం ఏంటి చూడండి, ఆ ఉపాయం ఏంటి అనేది, ఒకరోజు ఇలా ఎగురుకుంటూ 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 ఇలా వెళ్తూ ఉంది కాకి. ఇలా వెళ్తూ 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 ఉండగా ఒక రాజభవనంలో చూడండి, రాజు కోట అంటే పెద్ద కోట ఉంటుంది కదా, ఆ కోటలో అంతఃపుర స్త్రీలు అంటే రాజుగారి భార్యలు వాళ్ళంతా అక్కడ స్నానాలు చేస్తూ ఉంటారు ఒక సరస్సులో. ఇప్పుడు సపోజ్ చూడండి, మనం కూడా బాగా పెద్దగా ఇల్లు కట్టుకుంటే స్విమ్మింగ్ పూల్స్ అని అలా కట్టుకుంటారు కదా, అలా రాజుగారి అంతఃపుర స్త్రీలు అంటే రాజుగారి భార్యలు రాణులు అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా ఆ సరస్సు ఉంటుంది అక్కడ, వాళ్ళు స్నానం చేసేదానికి ఒక చిన్న సరస్సు లాగా ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఆ సరస్సులో స్నానం చేస్తున్నారు. స్నానం చేసేటప్పుడు అందరం ఏం చేస్తాము, చక్కగా ఒంటి మీద ఉన్న హారాలు ఇవి తీస్తాం కదా, పెద్ద పెద్ద హారాలు ఉంటే. పైగా ఆవిడేమో రాణిగారు అంతఃపుర స్త్రీ, ఆవిడేం చేసింది మెడలో చాలా పెద్ద పెద్ద హారాలు, ఇలా హారాలు ఉన్నాయి కదా, ఈ హారాలన్నీ ఇలా తీసి చక్కగా ఆ సరస్సు ఆ ఒడ్డు మీద ఇలా పెట్టి స్నానం చేస్తూ ఉంది. ఈ విషయాన్ని గమనించిన కాకి బాగా తెలివిగా ఆలోచిస్తుందని చెప్పాను కదా కాకి. ఆ కాకి ఏం చేసింది, ఆ రాణిగారు చూస్తూ ఉండగా అక్కడే పక్కనే కాపలా కాస్తున్న, గోడ పక్కన కాపలా కాస్తున్న రాజభటులంతా చూస్తూ ఉండగా ఈ హారాన్ని ఇలా తీసుకుని చక్కగా ఇలా ఎగురుకుంటూ అందరు కనిపించేలా ఇలా వెళ్తూ ఉందన్నమాట. ఇది చూసిన అంతఃపుర స్త్రీలు పెద్దగా కేకలు వేయడంతో అక్కడ రాజభటులు ఉంటారు కదా, ఆ రాజభటులు ఈ కాకిని వెంబడిస్తూ వెళ్ళారనమాట. వెంబడించడం అంటే వెంటాడడం, అర్థం తెలుసుకొని వెంబడించడం అంటే వెంటాడడం. అయితే ఈ కాకి అయ్యో రాణిగారి హారం తీసుకెళ్లిపోతుంది చూడండి, మనది ఏదన్నా పోతుంది అనుకోండి, ఏదన్నా వస్తువు అయ్యో మన వస్తువు పోతుందని మనం వెంటనే దాని గురించి జాగ్రత్త పడతాం కదా. అలాగే అంతఃపుర స్త్రీలు రాజభటులు చెప్పడంతో, రాజభటులు అంటే రాజు సేవకులు అమ్మ, రాజుగారి దగ్గర ఉండే పనివారు అనమాట, సేవకులు. రాజుగారు ఏ చెప్పినా రాణిగారికి కానీ రాజుగారికి కానీ ఏది అవసరమైనా చేసేవాళ్ళు రాజ సేవకులు. వాళ్ళు ఏం చేశారు, చూశారు. చూసి అయ్యో రాణిగారి హారాన్ని ఈ కాకి ఎలా ఎగురుకుంటూ తీసుకువెళ్తుందే, ఎలా అయినా మనం ఈ హారాన్ని తీసుకురావాలి అని చెప్పేసి ఆ కాకి ఎలా వెళ్తుందో అలా చక్కగా కాకినే వెంబడించుకుంటూ వెళ్లారు. ఈ కాకి ఏం చేసింది అప్పటికే చూడండి, చాలా బాధపడింది ఆ పాము పీడతోటి. ఆ పాము రోజుకొచ్చి ఇలా గుడ్డు దిగడంతో చాలా బాధపడింది కదా. ఈ రాజుగారు రాజభటులు అందరూ చూస్తూ ఉండగా ఈ హారాన్ని ఇక్కడ ఆ పాము ఎక్కడైతే నివసిస్తుందో అలాంటి పుట్టలో చక్కగా ఇలా జారించింది, ఇలా జారించింది, ఇలా జారి విడిచడంతో ఆ చేయి చక్కగా వచ్చి ఆ హారం వచ్చి చక్కగా ఈ పుట్టలో పడిపోయింది. హారము అంటే దండ అమ్మ, హారము అంటే దండ. ఇక్కడ ఎవరు పీడ ఉంది కాకి, పాము పీడ ఉంది. పీడ అంటే అర్థమేంటి, బాధ. ఇక్కడ పీడ అంటే అర్థమేంటి, బాధ. చూడండి, ఈ బాధను తప్పించుకోవడానికి ఈ కాకి ఈ హారాన్ని పాము పుట్టలో ఎప్పుడైతే వేసిందో ఇదంతా గమనిస్తున్న రాజసేవకులు ఏం చేశారు, పెద్ద పెద్ద గుణపాలు ఉంటాయి కదా వాళ్ళ దగ్గర, రాజు దగ్గర కాపలా గాయడానికి ఉంటారు కదా, ఆ గుణపాలతో తీసుకొచ్చి ఈ పుట్ట మొత్తాన్ని బాగా తవ్వేశారు. తవ్వేసరికి ఆ పుట్టలో ఎవరుందని ఏముందని చెప్పాను, పాముంది. పుట్టలో ఏముంటాయి, ఎప్పుడైనా పాములు ఉంటాయి. ఆ పాము ఏం చేసింది, బాగా బుస్సు కొడుతూ పైకి వచ్చేసింది. చూడండి, పాము బుసు కొడుతూ ఇలా పైకి వచ్చేసింది. ఇలా పైకి వచ్చేసిన ఈ పాముని రాజభటులు బాగా గుణపాలతోటి చంపేశారు అనమాట. సో
అప్పటికి చూడండి కాకి ఉపాయం వల్ల ఈ ఆపద నుంచి తప్పించుకోగలిగింది, పాముని చంపగలిగింది. అప్పుడు ఈ పాము పేడు కూడా కాకి వదిలిపోయింది. రోజు ఆహారం కోసం బయటికి వెళ్లేది. చూడండి మన అమ్మ నాన్న కదా మనకి ఆహారం తీసుకొచ్చి పెట్టేది, అలాగే కాకి కూడా ఆహారం పోయి వచ్చినప్పుడల్లా పిల్లలు ఇలా ఉన్నాయి అని చెప్పి చాలా లేకుండా పోతున్నాయి, ఈ పాము పీడు ఇలా ఉందని బాధపడేది. కాస్త ఉపాయంతో ఆలోచించి చక్కగా ఈ ఆపద నుంచి గట్టెక్కిందన్నమాట. చూడండి మనం ఈ పాఠ్యాంశంలో ఏం తెలుసుకున్నాము, మనకు అనుకోకుండా వస్తాయి ప్రమాదాలు కానీ ఆపదలు కానీ కష్టాలు కానీ అనుకోకుండా వస్తాయి. వీటన్నిటినీ జయించడానికి మనకు కావాల్సింది ప్రశాంతమైన మనసుతోటి ఆలోచించటము, అంటే ఉపాయంతో ఆలోచించటము. ఉపాయంతో ఎప్పుడైనా మనం ఆలోచించాము అంటే మనకి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలన్నిటి నుంచి కూడా మనము తప్పించుకోవచ్చు. అయితే ఈ పాఠ్యాంశం చూడండి, ఇక్కడ ఒకసారి మళ్ళీ చూడండి. తీరము అంటే ఒడ్డు, పీడ, బాధ, హారము, దండ, అపాయము, ఆపద, విచారం, దిగులు, ఇవి అర్థాలు. ప్రతి పదానికి అర్థాలు తెలుసుకుంటూ ఈ పాఠ్యాంశాన్ని మనం ఒకసారి చదువుకున్నాం. తర్వాత వ్యతిరేక పదాలు ఉన్నాయి చూడండి, అపాయము, ఉపాయము, దగ్గర, దూరం, అలాగే పైకి, క్రిందకి, ఇలా కూడా మనం వ్యతిరేక పదాన్ని అనుకోవచ్చు. అలాగే ఈ పాఠ్యాంశంలో కొన్ని ప్రశ్నలు అడుగుతాం చూడండి. పాము ఎక్కడుండేది, పాము ఎక్కడుండేది, పాము పుట్టలో ఉండేది. తీరము అంటే అర్థం ఏంటి, తీరము అంటే ఒడ్డు. పీడ అంటే అర్థం ఏంటి, పీడ అంటే బాధ. అలాగే కాకి ఎవరితో కలిసి ఉండేది, చక్కగా తన పిల్లలతో కలిసి ఉండేది. కాకి దేనికోసం రోజు బయటికి వెళ్లేది, తన పిల్లలకి ఆహారం తీసుకురావడానికి. సపోజ్ మనకి అనుకోకుండా వచ్చే కష్టాన్ని మనం దేని నుంచి బయటపడవచ్చు, ఉపాయంతో ఆలోచించి ప్రశాంతమైన మనసుతో ఉపాయంతో ఆలోచించి మనం ఈ కష్టాల నుంచి ఏదైనా బయటపడవచ్చు అన్నమాట. సో ఈ పాఠ్యాంశం ద్వారా మీరు తెలుసుకున్న నీతి ఏంటి, ఏదైనా అనుకోకుండా మనకి కష్టాలు గాని ప్రమాదాలు గాని ఏదైనా ప్రమాదం అన్నా ఆపదన్నా అవి సేమ్ అర్థం అన్నమాట. ఎలా అయినా ఎలా తప్పించుకుంటాము, ఉపాయంతో ఆలోచించి తప్పించుకుంటాం అన్నమాట. సో ఉపాయంతో ఆలోచించడం తెలిస్తే మన చుట్టూ ఏ సమస్యలు ఉండవు, ఎలాంటి సమస్య వచ్చినా కూడా మనము వాటిని జయించవచ్చు. ఈ పాఠ్యాంశం ద్వారా మనం ఏం తెలుసుకున్నాం, ఉపాయంతో ఆలోచించాలి, ప్రశాంతమైన మనసుతో ఆలోచించాలి అని. అర్థమైందా ఈ పాఠ్యాంశం యొక్క కథ?